మొదటిది అదే అండి. దాని తర్వాత ఏమైంది, ఎలక్షన్ల ముందు బీజేపీ వారు అన్నాము, మేము అన్నాం, కాంగ్రెస్ వారు అన్నారు. ఇప్పుడు ఆ మేడిగడ్డలో 6 పిల్లర్స్ కృంగిపోయాయి. కృంగిపోయినప్పుడు మీకు తెలిసిందే, ప్రభుత్వం వెంటనే ఒక 10 టీఎంసీ నీళ్లుంటే మేడిగడ్డ రిజర్వాయర్లో వాటన్నిటినీ, అంటే బ్యారేజ్ ఉన్నా అది ఒక రిజర్వాయరే అనుకోవాలి, వాటర్ రిజర్వాయర్ ఉన్నాయి, ఆ గేట్లు ఓపెన్ చేసేసి, మొత్తం అన్ని గేట్లు ఓపెన్ చేసేసి 10 టీఎంసీలు ఆ 2 రోజుల్లో 48 గంటల్లోనే ఎంత మొత్తము గోదావరిలోకి వదిలేసి సముద్రంలోకి వెళ్ళి కలిసిపోయాయి. రైట్, మరి అట్లాగే ఆ బ్రిడ్జ్ మీద, ఆ బ్యారేజ్ మీద వాహనాలు లేకపోతే మనుషులు కానీ నడవడానికి కానీ తిరగడానికి కానీ మొత్తం బంద్ పెట్టారు. దాని తర్వాత ప్రతిపక్షాలు మీకు తెలిసిందే, కిషన్ రెడ్డి గారు వెళ్ళారు, ఓకే, పరీక్షించి వచ్చారు. అట్లాగే రాహుల్ గాంధీ గారిని తీసుకుని వెళ్ళారు కాంగ్రెస్ వాళ్ళు. ఇదంతా అయింది. అప్పుడు ఏమన్నారు, బీజేపీ వాళ్ళు అన్నది కాంగ్రెస్ వాళ్ళు అన్నది ఒకటే. ఇప్పుడు ఏమన్నారు, ఇప్పుడు మేడిగడ్డ అనేది ఇది లిఫ్ట్ ఇరిగేషన్, అంటే కింద నీళ్లు ఉంటేనే పైకి వెళ్తాయి, అక్కడి నుంచి పొలాల్లోకి వెళ్తాయి. ఓకే, ఈ కిందిదే ఫెయిల్ అయింది అనుకోండి, కింది నుంచి పైకి పంప్ చేయడం అనేది ఉండదు కదా, లిఫ్ట్ ఇరిగేషన్ కదా ఇది, నార్మల్ ఇరిగేషన్ కాదు. అంటే కిందిదే ఫెయిల్ అయినప్పుడు బ్యారేజు, ఇంకా అసలు పూర్తిగా కాళేశ్వరమే వృధా అయింది కదా, 100 కోట్ల రూపాయలు బుడిదలో పోసిన పన్నీరు అయింది కదా అన్న. ఇంత లోపల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని కేంద్ర సంస్థ ఒకటి వచ్చిందండి. వచ్చి ఇక్కడ 3-4 రోజులు మొత్తం తిరిగారు, ఈ చీఫ్ ఇంజనీర్లను కలిశారు, వివిధ రిపోర్ట్లు అడిగారు, అవన్నీ తీసుకుని, ఇచ్చినవన్నీ తీసుకుని మొత్తం మీద వాళ్ళేమన్నారు అని అంటే, ఇది ఈ 6 కృంగిపోయినవే కాదు, మిగిలిన 80 ఏవైతే ఉన్నాయో పియర్స్ అంటారు వీటిని, పిల్లర్లు, అవి కూడా ఇట్లాంటి కట్టుబడే జరిగింది, ఇట్లాంటి డిజైన్ ప్రకారమే, అండ్ భూగర్భంలో అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి, కానివ్వండి మొత్తము, అండ్ కట్టిన వారు సేమే చేయబట్టి, కట్టిన విధానము సేమే చేయబట్టి, ఇది మిగిలిన 80ని కూడా పరీక్షించి మొత్తం బ్యారేజే సేఫ్గా ఉందా లేదా పరీక్షించవలసిన అవసరం ఉంది అన్నారు. అండ్ అది మొత్తం బ్యారేజ్నే పునర్నిర్మించవలసిన అవసరం కూడా రావచ్చు అని అన్నారు, వచ్చింది అన్నారు. ఇదే కాకుండా పైన ఉన్న అన్నారం సుండిల్లా బ్యారేజీలు కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి, ఒక దాంట్లో ఆల్రెడీ లీకులు కనిపిస్తున్నాయి, అది కూడా కృంగిపోయే పరిస్థితులు ఉన్నాయి అవి రెండు కూడా అన్నది కూడా చెప్పి, వీటిని మూడింటి మీద ఇన్వెస్టిగేషన్లు చేయాలన్నారు. ఈ ముందు నుంచి కూడా ఈవెన్ 4వ తారీఖు అనుకుంటారండి, 3వ తారీఖు 4వ తారీఖు నవంబర్ 30కే మనకు ఓటింగ్ డే, అవును, ఆ రోజే పోలింగ్ డే. మరి 30కి 3వ తారీఖు ఎంత ఉన్నాయి, 27 రోజులు, 4 వారాలు కూడా లేదు. 4 వారాల ముందే రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళిపోయి ఇదే అన్నారు, అవకతవకలు జరిగిపోయాయి, కాళేశ్వరంలో మొత్తం పర్సనల్ ఏటీఎంగా వాడుకున్నారని, కాళేశ్వరం ఏటీఎం అని చెప్పి చాలా పోస్టర్లు పెట్టి అసలు మొత్తం రాష్ట్ర మొత్తంలో కూడా కాళేశ్వరం ఏటీఎం అని ఒక క్యాంపెయిన్ చేశారు, ప్రోటోటైప్ ఇక్కడ నుంచి కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే కేసీఆర్ గారు ఇక వారి కుటుంబ సభ్యులు విపరీతంగా దోచుకున్నారు అన్నారు. అఫ్ కోర్స్ మా పార్టీ వాళ్ళు అన్నారు, నద్దా గారు కూడా అన్నారు ఇది ఏటీఎం అని చెప్పి, ఇది ఒక ఏటీఎంలా మారింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అన్న తర్వాత తెల్లారి రాహుల్ గాంధీ గారే అన్న తర్వాత తెల్లారి కాంగ్రెస్ వాళ్ళు, వారి ఒక వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఒకరు నిరంజన్ గారు, వారు ముర్ము గారికే లేఖ రాశారు కాంగ్రెస్ తరఫున. ఏమని రాశారంటే ఇమీడియట్గా సిబిఐ, ఈడీ, ఇంకొకటి సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ అండి ఎస్ఎఫ్ఐఓ, ఈ మూడింటి ద్వారా, ఏదైనా ఒకదాని ద్వారానైనా ఇంకే ఈ మూడింటిలో వేటితోటైనా కానీ ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్లు చేయించాలి, ఏది మొత్తం కాళేశ్వరమే, ఇది ఒక పెద్ద కుంభకోణం అన్నారు. ఏది ఇది 4వ తారీఖు అండి, 4వ తారీఖు అయిపోయింది, కరెక్ట్గా నెలకి రిజల్ట్స్ వచ్చినాయి, ఇంకా అక్కడి నుంచి 4 రోజులు కూడా కాలేదు. సడన్గా ఇప్పుడేమంటారు కాంగ్రెస్ వారు, అక్కడికి పోయారు మళ్ళీ మంత్రులందరూ పోయి పరీక్షించారు, పరీక్షగానే వెళ్తున్నామని చెప్పి వెళ్ళారు మెడిగడ్డకి, ఏదో ప్రజెంటేషన్లు అవి ఇవి కూడా ఇచ్చినట్లున్నారు అని లాస్ట్కి హెడ్లైన్లు పేపర్లలో చూస్తే ఏమొస్తుందంటే, ఈ 6 పిల్లర్లో అందులో 3 యాక్చువల్గా డ్యామేజ్ అయినాయి, ఇంతవరకు బ్లాస్ట్ చేయకుండా డైమండ్ కట్టర్లు పెట్టి ఈ 6ని తీసేసి పునర్నిర్మిస్తామని. అంటే మీరు మిగిలిన 80 ఈరోజు ఏమంటున్నారు, మిగిలిన 80 పెద్దగా వాటి వల్ల అయ్యేదేమీ లేదు, అవేమీ కృంగిపోవు, లేకపోతే డ్యామేజ్ అవ్వలేదు, అవ్వబోయే పరిస్థితి లేదు, కేవలం ఈ 6 పిల్లర్లు, అంతకుముందు కేసీఆర్ గారి పార్టీ ఏదైతే అన్నదో అదే స్టాండ్ మీరు మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే కాదు సార్, ఇప్పుడు కేసీఆర్ గారి స్టాండ్ అప్పుడు మాట్లాడింది ఎల్ అండ్ టి భరిస్తుంది అని చెప్పారు,
ఎల్ఎన్టి తన మొత్తం ఈ దీంట్లో మేము బాధపడాల్సిన అవసరం ఏం లేదు, ప్రజాధనం ఏం వృధా కాలేదు, అంతా బాగానే ఉంది, కాకపోతే జరిగిందని నష్టము ఎల్ఎన్టి పూడుస్తుంది అని చెప్పారు. ఓకే, ఇప్పుడు వీళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ. ఒక్క విషయం మనం ముందు ఆలోచించవలసింది ఏంటంటే, మీరు అసలు పూర్తిగానే బ్యారేజ్లు అండ్ పైన ఉన్న రెండు బ్యారేజ్లు ఈ లెటర్ పంపించిన దాంట్లో కూడా, అంతకుముందు కాంగ్రెస్ వారు చేసిన దీంట్లో కూడా ఏమన్నారంటే కేంద్ర ఏజెన్సీల ద్వారా ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేపించాలి. కరప్షనే కాదండి, ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అండ్ రిలేటెడ్ అథారిటీస్ ద్వారా ఇక్కడ కాళేశ్వరం మొత్తం ప్రాజెక్ట్ని రివ్యూ చేయించాలి. ఇప్పుడు మిగిలిన రెండు బ్యారేజ్లు కూడా ఇలాగే కృంగిపోవచ్చు అని అంటున్నారు. అసలు మొత్తం వాషౌట్ అయితే ఏంటంటే అంత నీళ్లు ఒకటేసారి సడన్గా మనం కంట్రోల్డ్గా వదలకుండా పూర్తిగా ఒకటేసారి బ్రేక్ అయిందని అనుకోండి బ్యారేజ్లు, చాలా ధన నష్టము ప్రాణ నష్టము జరిగే అవకాశాలు ఉంటాయి చేయబట్టి. అందుకని డ్యామ్ సేఫ్టీకి ఒక సపరేట్ ఏజెన్సీ ఉంది, అందుకే. సో అవి చేయించాలి అని చెప్పి అన్నారు కేంద్ర సంస్థల ద్వారా. ఈరోజు ఏమంటున్నారు, ఈ 6 పిల్లర్లో 3 పిల్లర్లో ఇందులో మేము కట్టేస్తే, డైమండ్ కట్టర్స్ అవి ఇవి అని పెద్ద పదాలు వాడి కట్టేస్తే అయిపోతుంది, కాళేశ్వరం బాగానే ఉంటుంది అంటే మీరు ఈరోజు ఏమంటున్నారు, వెరీ చిన్న సమస్య ఇది అంటున్నారు. ఇది ఈ మాట ఎవరన్నారు అంతకుముందు? నేను ఎన్నో డిబేట్లలో పాల్గొన్న దాంట్లో ప్రతి బీఆర్ఎస్ ప్రవక్త వచ్చి ఇదే మాట మాట్లాడతారు, స్పోక్స్ పర్సన్. ఏం లేదు, కొత్త ఇల్లు కట్టుకుంటే అక్కడిక్కడ బీటలు వారుతాయి కదా, అట్లాంటిదే ఇది, చిన్నది, 4 రోజుల్లో మెరుగు చేసుకుని వెళ్ళిపోతామన్నారు. అలాంటి పరిస్థితే ఈరోజు ఉంది అన్నట్లుగా వీరు రెమెడీ చెప్తున్నారు. మీరు 4 పాలిటీషియన్స్ పోయి ఆ డిసిషన్కి వచ్చే బదులు, మీరు అంతకుముందుగా కూడా చెప్పేవారు కదా కేసీఆర్ గారు వారు ఇంజనీర్ కాదు, వారే డిజైన్ చేశారు, ఆయనే అంతా తెలుసు అనుకుంటారు అన్నది ఏదైతే అంటూ ఉండేవాళ్ళము. మేము అన్నాము, కాంగ్రెస్ వారు కూడా అన్నారు. ఓకే, మరి ఈరోజు మీరు మినిస్టర్లు వెళ్ళి అక్కడ ఏదో చూసి వచ్చి సడన్గా ఇగో ఇది మేము వెళ్ళబోయే దారి, ఏదన్నా ఇన్వెస్టిగేషన్ చేపించారా, దాని రిపోర్ట్ ఏమైనా ఉందా, పబ్లిక్ డొమైన్? ఈ మధ్య అంతకుముందు అంటే వాళ్ళు జీవోలు దాసేవాళ్ళు 10,000 జీవోలు బీఆర్ఎస్, అది మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. అట్లాంటిది మేమంతా ప్రజాపాలన, ఇది ప్రజలకి శ్వేతపత్రాలు అని చెప్పి అసలు నిజాలు నిజానిజాలు తెలియాలి అన్నారు కదా. ఈరోజు ఎటువంటి రిపోర్ట్ బేసిస్ మీద మీరు కేవలము ఇగో ఈ కృంగిన పిల్లర్లు మాత్రం తిరిగి కట్టిస్తే సరిపోతుంది అన్న టైప్లో ఒక డిసిషన్కి వచ్చారు, ఒకటి. రెండోది ఏంటంటే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామంటున్నారు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.